బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇలాఖలో ఆటవిక చర్య చోటు చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో 12 ఏళ్ల బాలికపై శారీరక చిత్రహింసలు, కండ్లలో కారం కొట్టి మామిడికాయ పచ్చడి పెట్టి దాడులు చేశారు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నూరులో గ్రామ పంచాయతీ బొడ్రాయి వద్ద మైనర్ బాలికను చెట్టుకు కట్టేసి గ్రామ పంచాయతీ భవనంలో బంధించి ఒకే రోజు 4 దఫాలుగా చిత్రహింసలు పెట్టారు. సుమారుగా 100 మంది ప్రజల సమక్షంలో 20 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇలాఖలో ఆటవిక చర్య చోటు చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో 12 ఏళ్ల బాలికపై శారీరక చిత్రహింసలు, కంట్లలో కారం కొట్టి మామిడికాయ పచ్చడి పెట్టి దాడులు చేశారు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నూరులో గ్రామ పంచాయతీ బొడ్రాయి వద్ద మైనర్ బాలికను చెట్టుకు కట్టేసి గ్రామ పంచాయతీ భవనంలో బంధించి ఒకే రోజు 4 దఫాలుగా చిత్రహింసలు పెట్టారు. సుమారుగా 100 మంది ప్రజల సమక్షంలో 20 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అసలుకి ఆ అమ్మాయిని చెట్టు కట్టేసి కొట్టడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ వెన్నెల. సొంత అంటే పాలకుర్తి నియోజకవర్గంలోని కూడా ఒక వింత ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. జనగామ జిల్లా పాలకుర్తి చెన్నూరు గ్రామంలో కూడా ఈ ఘటన జరిగి కూడా 20 రోజులు అవుతా ఉన్నది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. 12 ఏళ్ల బాలికపై కూడా శారీరకంగా చిత్రహింసలు, కళ్ళల్లో కారం కొట్టి మామిడికాయ పచ్చడి పెట్టి కూడా వాళ్ళు ఆ చిత్రహింసలకు గురి చేసిన ఘటన కూడా చెన్నూరులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఒక అంటే చెన్నూరు అంటే అప్పటి కేంద్రం అయినా చెన్నూరు నియోజకవర్గంగా పేరున్న ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఏరు ఉన్న చెన్నూరులో కూడా ఒక బొడ్రాయి వద్ద కూడా మైనర్ బాలికలను చెట్టు కట్టేసి ఆ గ్రామ పంచాయతీ భవనం భవనంలో బంధించి ఒకే రోజు 4 దఫాలుగా అంటే చిత్రహింసలు గురి చేసి ఒక పార్శ్వికంగా వాళ్ళు చిత్రహింసలు గురి పెట్టారు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే సుమారు 100 మంది ప్రజల సమక్షంలో కూడా 20 రోజుల క్రితం కూడా ఈ ఘటన చోటు చేసుకో ఘటన గురించి మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఆ చెన్నూరు నియోజకవర్గం సంబంధించిన మన సుజాత గణేష్ వాళ్ళ దంపతులకు ఆ చెన్నూరు ఆ గ్రామంలో కూడా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత గ్రామం ముచ్చింపుల గ్రామానికి చెందిన వారు. వీళ్ళు చెన్నూరులో బతుకుదేరు కోసం కూడా నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆమె కుమార్తె సంగీత 7వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుతా ఉండేది. ఈ క్రమంలో చెన్నూరు గ్రామానికి చెందిన ఉస్కూరి మధుకరు ఇంట్లో కూడా గత 20 రోజుల క్రితము సుమారు 130,000 రూపాయలను చోరీ చేసిందని చెప్పి కూడా మధుకరు సమీప బంధువులు కలిసి కూడా తమ కుమార్తె హర్షిత సుజాత కుమార్తెలను కూడా సంగీతలు కూడా అంటే సంగీత అమ్మాయి కూడా చోరీకి పాల్పడిందని చెప్పి కూడా పంచాయతీ పెట్టారు. ఈ ఘటనలో 12 ఏళ్ల సంగీతను కూడా ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళి గ్రామ పంచాయతీ అంటే సమీప భవనం వద్ద బొడ్రాయి దగ్గర మొత్తం గ్రామస్తులు చూస్తుండగానే కాళ్లకు కళ్ళల్లో కారం చల్లి కాళ్ళు రెక్కలు కట్టేసి ఆ అమ్మను ఆ చిత్రహింసలకు గురి చేసి కర్రలతో బారిన ఘటన కూడా చెన్నూరులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ భవనంలో 4 గోడల మధ్యలో కూడా అమ్మాయిని సంగీతను కూడా చిత్రహింసలు పెట్టినని చెప్పుకోవచ్చు. సంగీత మాత్రం నిరుపేద కుటుంబం, పద్మశాలి కుటుంబానికి చెందిన వారు. వీరు మాత్రం దొంగతనం చేసిందని చెప్పి కూడా చిత్రహింసలకు గురి చేశారు. అందులో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నదని చెప్పి కూడా ఈమె చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సంగీతకు అని చెప్పి కూడా, నేను తీయలేదు అని చెప్పి కూడా, చోరికి నేను పాల్పడలేదు, నాకు ఎలాంటి అభం శుభం తెలియదని చెప్పి కూడా పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా సంగీతను వదిలిపెట్టకుండా కూడా చిత్రహింసకు గురి చేశారు. దీని పట్ల కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు అంటే పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా గానీ 10 రోజులు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకొని ఇప్పుడు కూడా అంటే ఎలాంటి వాటి పైన కూడా చర్యలు తీసుకోకుండా కూడా కాలయాపన చేసి కూడా మొత్తానికైతే ఆ
అది అంటే ఎదుటి వాళ్ళకు మధుకర్ వాళ్ళ సంబంధించిన బంధువులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అనుచరులు కావడంతో కూడా వాళ్ళ పలుకుబడితో కూడా వీళ్ళని చిత్రహింసలు అంటే కుటుంబాలతో అంటే సంగీత వాళ్ళ పేరెంట్స్ ను కూడా చిత్రహింసలు గురి చేసి ఆ దాడి చేసి మొత్తానికైతే చేయడంతో కూడా ఒక ఆధిపత్య పోరు చేసిన చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనకు ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కూడా వాళ్ళు అంటే రాజకీయ పలుకుబడితో కూడా ఈ ఘటన అంతా కూడా మభ్యపెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 20 రోజుల క్రితం వెలుగులోకి వచ్చి చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా అమ్మా తీవ్రంగా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మొత్తము అంటే లోప అంటే గ్రామంలోకి వెళ్ళి అమ్మా న్యూస్ కూడా మొత్తాన్ని ప్రత్యేకంగా కూడా అంటే ఇంక్వైరీ చేయడం జరిగింది. అమ్మా న్యూస్ కు కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా అమ్మాయి సంగీత కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే నేను ఆ చోరికి పాల్పలేదు, వాళ్ళకి సంబంధించిన బంధువు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే ఆ డబ్బులు తీసుకెళ్లి కూడా మళ్ళీ వాళ్ళు రీకవర్ చేసుకుని కూడా ఇప్పుడు నా మీద అభిమానం పెట్టుకున్నారు. ఇప్పుడు నాకైతే అలాంటి చోరీ కూడా నేను పాల్పలేదని చెప్పుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే మధుకర్ వాళ్ళు ఆ చెన్నూరులో బ్రతుదేరు కోసం పోయిన మధుకర్ అంటే సంగీత వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మొర పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని మాత్రం పోలీసులు అయితే కట్టిపుచ్చుడని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే సంగీతకు న్యాయం చేయాలి, లేదంటే ఇప్పుడు మాకు జరిగిన దాడులకు ప్రతి పోలీసులు శిక్షించాలని చెప్పి కూడా గ్రామస్తులతో పాటు కూడా పేరెంట్స్ కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కూడా అమ్మానుసు ప్రత్యేక కథనం కూడా అప్పిస్తుంది. మొత్తానికైతే అమ్మానుసు కూడా చెప్పడం జరిగింది, మాకు న్యాయం జరగాలి చూడాలి, వాళ్ళకు మా పైన కళ్ళల్లో కారం తల్లి మాడిక పచ్చడ పెట్టి అంటే కళ్ళలో కూడా మెదలకుండా కూడా నోట్లో గుడ్డలు కట్టేసి కూడా కొట్టారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే పేరెంట్స్ కూడా వాళ్ళని కూడా దగ్గర అంటే నిరుపేద కుటుంబానికి చెందిన వారు కాబట్టి వాళ్ళు రాజకీయ పలుకుబడితో కూడా పేరెంట్స్ కూడా తల్లి తండ్రులను కూడా కొట్టిందని చెప్పి కూడా సంగీత అమ్మానుసుతో వాపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే పోలీసులకు కూడా అమ్మానుసు ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయి 20 రోజుల నుంచి కూడా చూస్తున్నారు. 30 అంటే బాలకుర్తికు 13 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాన్ని కూడా మీరు వెళ్ళి సందర్శించి ఎంక్వైరీ చేయలేదని చెప్పి కూడా అడగడం జరిగింది. మొత్తానికైతే ఇక ఏం జరుగుతుందని చెప్పి కూడా అమ్మానుసు అనే స్థానిక పోలీసులను ప్రశ్నించడంతో కూడా అదంతా దాటవేసే పరిస్థితి అయితే వాళ్ళు మాట్లాడడం వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే అమ్మానుసుకు అయితే సంగీత మాత్రము రాత్రి వేళలో 8 గంటల ప్రాంతం కూడా మొత్తం జరిగినట్టుగానే మొత్తం స్టోరీ అంతా కూడా అమ్మానుసుకు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మన అమ్మ స్క్రీన్ పైన కూడా సంగీతను విజువల్స్ లో చూడొచ్చు. మొత్తానికి తల్లిదండ్రులు బోర్వని వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే గ్రామస్తులు మాత్రం సంగీత పేరెంట్స్ కూడా మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక మంచుప్పల గ్రామానికి చెందిన రేకొండ సుజాత గణేష్ దంపతులు చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె సంగీత 7వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన పుష్కూరి మధుకర్ ఇంట్లో 20 రోజుల క్రితం సుమారు 130,000 రూపాయల చోరీ జరిగింది. మధుకర్ సమీప బంధువు కుమార్తె హర్షిత సుజాత కుమార్తె సంగీతలు చోరీ చేశారని పంచాయతీ పెట్టారు. ఆ ఘటనలో 12 ఏళ్ల సంగీతను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకెళ్లి స్థానిక గ్రామ పంచాయతీ బొడ్రాయి వద్ద వేప చెట్టు కట్టేసుకుంటారు. కంట్లో కారం పొడి పెట్టారు, మామిడికాయ పచ్చడి కంట్లో పూశారు. వందలాది మంది ప్రజల మధ్య సంగీత తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేశారు. గ్రామ పంచాయతీ భవనంలో 4 గోడల మధ్య చిత్రహింసలు పెట్టారు. ఇక సంగీత కుటుంబం పద్మసారి నిరుపేద కుటుంబం. వీరిపై దొంగతనం నేపం మోపి వెలమ సామాజిక వర్గం చిత్రహింసలకు గురి చేసిందని బాధితులు వాపోయారు. ఇక ఈ ఘటనలో మధుకర్ బంధువులు సంగీత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు, వారిని భయభ్రాంతులకు గురి చేశారు. దొంగతనం కేసులో సంగీత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వైపు వారం రోజుల పాటు తిప్పారు. వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు. చిత్రహింసలకు గురైన సంగీతను పాలకుర్తి మండల కేంద్రంలో చికిత్స చేయించారు. భయభ్రాంతులకు గురైన వారి కుటుంబం గ్రామాన్ని విడిచి వెళ్ళింది. అయితే నిన్ననే మంచుపుల గ్రామానికి వారు చేరుకున్నారు. తాము పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగలేమని, తమను ఇలానే వదిలేయాలని వాళ్ళు వేడుకోవడం స్థానికులను కలిచివేస్తుంది. తమను చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, పెద్ద మనుషులు, ఒకే కులానికి చెందిన వారని, తమకు న్యాయం ఎలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
నింద తమపై వేసుకుంటే దొంగిలించబడ్డ సొమ్మును తామే కడతామని హర్షిత కుటుంబ సభ్యులు చెబుతున్నారని వారు ఆపారు. దొంగతనం చేయని తాము తప్పు చేసినట్లు ఎలా ఒప్పుకోవాలని సంగీత తల్లిదండ్రులు సుజాత గణేష్ తెలిపారు. డబ్బులు తీసినవారా అంటే ఆ డబ్బులు నాకు తెలియదు కాబట్టి నేను తీయలేదు తాత నాకు తెలియదు అని అన్నా. అంటే ఏ రియల్ చెప్తా అంటే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని వెళ్ళంటే పేరు పడుతుంది కదా తాత అని నేను అంటే మా మమ్మీ లేదు అప్పుడు. ఆ రోజు మా అక్క ఉంటే మా అక్క కాడికి వచ్చి ఇట్లా అయిందిరా మా ఇంట్లో డబ్బులు పోయినాయని మా అక్క కాడ కూడా అంటే మా అక్క కూడా నన్ను అడిగింది రెండు మూడు సార్లు అడిగితే నాకు తెలియదనే చెప్పిన. మళ్ళీ మధుకర్ తాత అడిగిపోయినాక 10 మినిట్స్కో 5 మినిట్స్కో వచ్చింది నేను ఇంట్లో లేను మా అక్కతో చెప్పి పోతుంది కదా అప్పుడే నేను వస్తున్నా అయితే అంటుంది కదా ఆమె నేను టెన్షన్ పడక అని చెప్పక్క ఏడవక అని చెప్పు అని అంటుంది. అంటుంటే ఎందుకు రా ఇద్దా మీ పెదవాప వచ్చి ఏమో అడుగుతుండేది అనేసరికి చెప్పి తినకుంటే అట్లనే పోతుంది సైకిల్ మీద. అయితే అమ్ములు వచ్చింది ఇద్దరు కలిసి పైసలు తీసిలా మీరు అని అడిగితే నేను తీయలేదు నాకు తెలియదు అని అంటే సరే తీ అని అన్నం. మండే రోజు అట్లనే అడిగిళ్ళు పోయిళ్ళు. మళ్ళీ ఏది వెనస్డే వచ్చి మళ్ళీ మధుకర్ తాత అడిగిండు నేను తీయలేదు నాకు తెలియదు అన్న. మళ్ళీ మార్కెట్ రోజు వచ్చి నన్ను ఎక్కడ స్కూల్ పోతుంటే స్కూల్ నుంచి వెళ్ళి గుంజుకొని వచ్చి మా ఇంటి కాడ చూపిస్తే మా ఇంటి కాడ లేవు తాత ఇల్లు అంత ఎత్తుక్కోండి నేను తీయలేదని చెప్పిన. నేను తీయలేదని చెప్తే అమ్ములు అమ్ములు చెప్పిందిరా నాకు నువ్వే తీసినవట నువ్వే తీసినవట అని అమ్ములు అన్నారట. అయితే అమ్ములు చెప్పేసరికి నీ దగ్గరకు వచ్చిన నువ్వు తీసినవట అని అంటే నేను తీయలేదు తాత నాకు తెలియదు అన్నా. నన్ను కొట్టిల్లు చాలా కొట్టిల్లు బెల్ట్ తీసుకొని కూడా కొట్టిండు మధుకర్ తాత. అయితే నేను తీయలేదు తాత అని కూడా అన్నా. అప్పుడే మా పిన్ని వాళ్ళు వచ్చి తీస్తే ఇచ్చారా వాళ్ళే మనకి ఎందుకు డబ్బులు నేను కావాలంటే నేను ఇస్తలేనా అంటే ఇస్తున్న పిన్ని నేను తీయలేదు మరి డబ్బులు అస్తలే తీయలేదని ప్రామిస్ కూడా చేసిన. కానీ ఇం లేదు మీరు తీసిల్లాటే మర్యాదగా తెచ్చియండి అంటే ఆ అమ్ములు వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు తీసినావు కదా నేను చూసినా కదా మరి ఇద్దరు తీసినాం కదా అనేసరికి మధుకర్ తాత అన్నాడు కదా ఇద్దరు తిట్టి ఇద్దరు దాచి పెట్టవచ్చు కదా ఇద్దరికి తెలుసు కదా పోయి తీసుకురా పోలానంటే నాకు తెలియదు తాత ఏమైనా నాకేం సంబంధం లేదు నాకు ఇమ్మ మొండి నుంచెల్లే మాట్లాడుతుందంటే లేదు నువ్వు తీసినావు అంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి తాత చెక్ చేసి